హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ నువ్వు అలాంటి మాట అడగాల్సిన అవసరం లేదు నేను ఒట్టు వేయాల్సిన అవసరం కూడా లేదు నిజాయితీగా ఆన్సర్ చేస్తాను అబద్ధాలు చెప్పను ఈ రోజు వరకు చెప్పలేదు ఇక మీద కూడా చెప్పను అన్నింటికీ మించి ఇప్పుడు మనం ఒక రిలేషన్లో అడుగు పెట్టబోతున్నాం నాకెప్పుడు అమ్మ ఒక మాట చెప్పేది మనం రిలేషన్లో అడుగుపెట్టాక మన పార్ట్నర్తో అసలు అబద్ధాలు చెప్పకూడదని నిజాయితీగా ఉండాలని నేను అలాగే ఉంటాను అడుగు అని పవిత్ర కాస్తంత టెన్షన్తో చూస్తూ అడిగింది సంజు సాకేత్ అంతేనా అని మనోజ్ అడిగాడు పవిత్ర అలాగే చూస్తూ అర్థం కాలేదు అని కాస్తంత అర్థమై అదే అడుగుతున్నాడా లేదా అన్న ఆలోచనతో తడబడుతూ చెప్పింది జూపిరి పీల్చుకొని కారుకి ఆనుకొని తలదించి నేలవైపు చూస్తూ అందరూ అంటే సరే నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావా పవి దేనికోసం నేను నిన్ను వదిలేస్తాననా అందరికీ అదే అనుమానమా అందుకే దాచేస్తున్నారా అని మనోజ్ అడిగాడు పవిత్రకి అర్థమైపోయింది సిరి సంజయ్ సాకేత్కి చెల్లెలు అన్న విషయం మనోజ్కి తెలిసింది అని ఇప్పుడు మనోజ్ మాట్లాడుతుంటే చాలా బాధనిపించి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానంటావా అని పవిత్ర అడిగింది ఎందుకు అందరూ దాస్తున్నారు దేనికోసం ఇది నీకు ముందే తెలుసా తెలిసి కూడా చెప్పలేదు కదా నేను నీ దగ్గర ఎప్పుడూ ఏదీ దాచలేదన్నావు నిజాయితీగా ఉన్నానన్నావు మరి దీనికి పేరేంటి అని మనోజ్ అప్పటికే తాను ఎమోషనల్ అయిపోతూ అడిగాడు పవిత్రకేం చెప్పాలో అర్థం కాక అంత చల్లని వాతావరణంలో కూడా చిరు చెమటలు పట్టడం మొదలవడంతో చేతులు నలుపుకుంటూ మౌనంగా నిలబడింది మనోజ్ తలెత్తి అప్పటికే తన కళ్ళు ఎర్రగా మారిపోయి కళ్ళల్లో నుండి కన్నీరు దారగా కారుతూ ఉంటే చెప్పు పవి ఎందుకునూ నాకు చెప్పలేదు సంజయ్ సాకేత్కి నేను ప్రేమించిన సిరి సొంత చెల్లెలే కదా నిజం కదా అని అరిచాడు ఆ మాటకి కాస్త బెదిరిన పవిత్ర అడుగు వెనక్కి వేసి పెదవులు బిగించి చూస్తూ ఉండడంతో మనోజ్ అడుగు ముందుకు వేసి పవిత్ర భుజాలు పట్టుకుని కుదిపేస్తూ నిజం చెప్పు పవి నిజం చెప్పు సిరి సంజు చెల్లెలే కదా ఇదే నిజం కదా అని అడిగాడు మనోజ్ కుదిపేస్తూ ఉంటే పవిత్రకి చాలా టెన్షన్గా భయంగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకొని అవును అని చెప్పింది మనోజ్ ఆ మాటతో పవిత్రాన్ని వదిలి తన ముక్కు తుడుచుకుంటూ ఏడుపు అసలు కంట్రోల్ చేసుకోలేక అడుగు వెనక్కి వేసి అందరూ అబద్ధాలు చెప్పారు కానీ ఒక్కరు కూడా నోరు తెరవలేదు ఆఖరికి నువ్వు కూడా నా పవి ఆ రోజు డాన్ పెళ్లయ్యాక ఇంటికొచ్చాక ఒకరోజు నాతో మాట్లాడింది ఆ రోజు నాకు చాలా డౌట్ వచ్చింది సిరిని నేను తప్ప ఎవరు చూడలేదు నాకైతే తను ఎక్కడుంటుందో తెలియదు అలాంటిది తనకి ఎక్కడ తెలుస్తుందిలే ఏదో నా మంచి కోసం నా భవిష్యత్తు కోసం మంచి చెప్తుందనుకున్నాను కానీ తనకి తెలుసు నేను సిరిని ప్రేమించాను ఆ సిరి మరెవరో కాదు తన ఆడపడుచని నిజం కదా ఇది నిజం కదా డాన్ ప్రతిదీ ఎవరితో పంచుకున్నా పంచుకోకపోయినా రిషితో నీతో అన్ని చెప్తుందని నాకు తెలుసు అంటే సిరి ఆ ఇంటి అమ్మాయని నీకు కూడా తెలుసు బట్ ను నాకు చెప్పలేదు ఈ మధ్యనే కదా అన్నాను తన ఎక్కడుంటుందో ఏంటో కూడా నాకు తెలియదు కనీసం తెలిసి ఉంటే బావుండు ఒక్కసారి వెళ్ళి ఆఖరి చూపు చూస్తే బావుండు అని నీతో పంచుకున్నాను అప్పుడైనా నువ్వు పలానా ఇంటి అమ్మాయి అని ఎందుకు చెప్పలేదు దేనికోసం తెలిస్తే అక్కడికి వెళ్ళి ఆలోచనల్లో పడి నిన్ను వదిలేస్తాను అందుకేనా ఇప్పటికీ అందరూ కూడా కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నేను ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళి అది తన ఇల్లే అని నేను ఆ మాత్రం కనుక్కోలేనా మేమిత్రం కేవలం అవసరాల కోసం ప్రేమించుకోలేదు ఒకరి అభిప్రాయాన్ని ఒకరం ఇష్టపడ్డాం ఒకరినొకరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం తనేంటని నాకు పూర్తిగా తెలుసు అలాంటప్పుడు తన ఇంట్లో అడుగుపెట్టి అన్ని దాచేసినంత మాత్రాన నిజం తెలుసుకోలేననుకుంటున్నారా ఎందుకోసం ఇవన్నీ చేశారు దేనికోసం నేను నిన్నుండి ఇలాంటిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం కూడా అని మనోజ్ అన్నాడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని పవిత్ర అస్సలు ఊహించలేదు ఇలా తనని అడుగుతాడని ఇలా తనకి నిజం తెలుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు ఒకవేళ ఎప్పటికో పెళ్ళయ్యాక తెలిసినా అప్పుడు తాను ప్రేమగా నచ్చ చెప్పొచ్చనుకుంది కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా కనబడుతుంటే అసలేం మాట్లాడాలో అర్థం కాక అందులో తన తప్పు లేదని తనకి తెలిసినా దోషిలా నిలబడింది మీ అందరికీ తెలుసని నాకు బాగా అర్థమైంది కవర్ చేస్తున్నారని కూడా అర్థమైంది పొద్దునింటికొచ్చినా నేను సాయంత్రం వచ్చేసరికి అన్ని చేంజెస్ కనిపించాయి నాకు కానీ కేవలం ఒకటి రెండు మారిస్తే సరిపోతుందా మేమిద్దరం ఒకటి రెండు కాదు పూర్తిగా ఒకరి గురించి ఒకరం పంచుకున్నప్పుడు తన తాలూకు జ్ఞాపకాలు ఏది చూసినా నాకు తను రాకుండా ఉంటుందా అదే తన ఇల్లు అని తెలుసుకోకుండా ఉంటానా ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది అని తెలియదా మరి మీరు ఎందుకు నాకు చెప్పలేదు ముఖ్యంగా నువ్వెందుకు చెప్పలేదు సిరి చనిపోయాక నేను ఎవరితో పంచుకోని విషయాలన్నీ ఈ నాలుగు రోజుల్లో నీతో పంచుకున్నాను కదా కనీసం ఇది జరిగింది సిరి ఇంటి అమ్మాయి నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందని నువ్వెందుకు చెప్పలేదు నేనొకవేళ అడుగు నీ వైపు నుండి వేసి అటు వెళ్ళిపోవడానికి తను లేదు కదా కనీసం నువ్వు చెప్పుంటే నువ్వు నా పట్ల నిజాయితీగా ఉన్నావనుకునేవాణ్ణి కానీ అందరితో పాటు నువ్వు కూడా చోద్యం చూస్తూ సైలెంట్గా ఉన్నావు అవును కదా అని మనోజ్ అడిగాడు చాలా ఆపు మనో ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు నీకు తెలుస్తుందా నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావని తప్పేముంది నాకు కూడా రీసెంట్గా తెలిసింది నీకు చెప్తే నువ్వు ఇంకా నరకం చూస్తావని చెప్పొద్దని డాన్ చెప్తే చెప్పలేదు అసలు ఈ విషయం నీతో ఎప్పటికీ డిస్కస్ చేయొద్దంది ఆ ఇంట్లో ఏ గుర్తులు లేవు కాబట్టి నువ్వు వెళ్ళినా గుర్తుపట్టవని చెప్పింది నేను కూడా నిన్ను మొదటి నుండి బాధపడడం చూసి చూసి ఇంకా నువ్వు ఎంత బాధపడాలి అనుకున్నాను అందుకే చెప్పకూడదని డిసైడ్ అయ్యాను నువ్వు నోరు తెరిచి తను ఎక్కడ ఉండేది ఏంటి ఒకసారి తెలిసి ఉంటే బాగుండేదన్నప్పుడు చెప్పాలనిపించింది కానీ చెప్పాక నువ్వు బాధపడతావు అది నేను చూడలేను ఇకపోతే ఏమన్నా నీ నిజాయితీగా లేనా నువ్వు నన్ను వదిలేస్తావేమోనని చెప్పలేదా నువ్వు సిరిని ప్రేమించాను అని చెప్పిన రోజే నువ్వు నా జీవితంలో అడుగు పెట్టవని నేను నిర్ణయించుకున్నాను అలా పెట్టాలని కూడా నేను కోరుకోలేదు నీకై నువ్వొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాననే వరకు నేను ప్రేమిస్తున్న విషయం కూడా నీకు చెప్పలేదు అబద్దాలు చెప్తాను నిజాయితీగా లేను అని అనుకుంటున్నావు కదా ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది మనో అవునులే నన్ను ప్రేమించలేదు కదా అందుకే ను నన్ను అర్థం చేసుకోలేదు ఎవరో ఒకరిని చేసుకుంటే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు నేనైతే నిన్ను అర్థం చేసుకుంటాను కేవలం అందుకోసమే పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా అందుకే నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు తన గురించి చెప్తే నువ్వు నా వైపు నుండి వెళ్ళిపోతావని నేనెందుకు అనుకుంటాను తను బ్రతుకుంటే కదా తను చనిపోయి చాలా రోజులైంది ఆ విషయం నీకు కూడా తెలుసు కానీ చెప్పడం మూలంగా మళ్ళీ మొదటికి వచ్చేస్తావు బాధపడతావు ఏడుస్తావు నిన్ను చూసి అంకుల్ సఫర్ అవుతారు ఇంట్లో అందరూ బాధపడతారు సిరి చనిపోయిన కారణంగా అంకుల్ బెడ్కి పరిమితమైపోయారు సంజు చాలా డిప్రెషన్లోకి వెళ్ళి సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అలాంటి తనని డౌన్ నార్మల్ చేయగలిగింది ఇదే పరిస్థితులు సాకేత్ని మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే నార్మల్ చేశాయి ఆంటీ కూడా ఈ మధ్య కోలుకున్నారు అలాంటి ఇంట్లో పరిస్థితులు నీకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నిన్ను మొదటికి తీసుకువెళ్ళమంటావా కేవలం ఏ మాట చెప్పనందుకే కదా ఎన్ని అంటున్నా ఇప్పుడు చెప్తున్నాను విను సిరి ఆ ఇంటి అమ్మాయి సంజుకి సాకేత్కి ముద్దుల చెల్లెలు ఆ ఇంటికి ముద్దుల కూతురు తను నిన్ను ప్రేమించింది తన ఐడెంటిటీ తెలిస్తే మీ నాన్న కన్నా ఒక మెట్టు పైన ఉన్నారు కాబట్టి నువ్వు గౌరవం ఇస్తావు కానీ ప్రేమించవని తెలిసి అడుగు వెనక్కి వేసి తన ఐడెంటిటీ చెప్పకుండా ప్రేమించింది అవును తను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది నువ్వు కూడా ప్రేమించావు కానీ తను చనిపోయింది చనిపోయే ఆఖరి క్షణంలో నీకు ఒక ఇంటిమేషన్ ఇమ్మని కోరుకుంది ఒక మెసేజ్ వచ్చిందని చెప్పావు కదా అది సంజు చేస్తేనే వచ్చింది అయితే ఇప్పుడు ఏంటి మళ్ళీ మొదటి నుండి బాధపడతావు అంతే కదా ఏడుస్తావు అంతే కదా నిన్ను చూసి అందరూ బాధపడతారు అచ్చంగా మునిపటిలానే కాకపోతే అందరిలోకి కొందరు ఎక్స్ట్రాగా యాడ్ అవుతారు అంతే కదా ఇప్పుడేం కొత్తగా జరగబోతుంది అనుకున్నదే కదా అని ఏడుస్తూ సీరియస్గా అడుగుతున్నాను ఒక మాట చెప్పమను ఇప్పుడు నీకు సిరి గురించి ఆ ఇంటి అమ్మాయి అని తెలియకపోతే మాత్రం తన గురించి నువ్వు ఆలోచించట్లేదా నిజం చెప్పు నువ్వు ఆలోచించట్లేదా అని పవిత్ర ఏడుస్తూ మనోజ్ వైపు సూటిగా చూస్తూ అడిగింది మనోజలానే తలదించుకుని ఉండడంతో ఆన్సర్ దొరికేసింది అంతెందుకు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన దగ్గర నుండి కూడా గమనిస్తున్నాను నాతో ఎంత బాగా మాట్లాడినా ఒక్క క్షణం నువ్వు వీక్ అయిపోతున్నావు ఇవన్నీ నేను వేరే అమ్మాయితో పంచుకోవాల్సినవి కదా పవిత్రతో మాట్లాడుతున్నానే అన్న ఇంటెంక్షన్ నీలో కనిపిస్తుంది కానీ నేను సర్దుకుపోతున్నాను కారణం తను తిరిగి వచ్చే పరిస్థితుల్లో లేదు నిన్ను నిజంగా వేరే అమ్మాయి అర్థం చేసుకోలేదు బ్లేమ్ చేస్తుంది ఈ కుటుంబాన్ని వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చేస్తుంది అదే నేనైతే నీకోసం లైఫ్ టైం ఎదురు చూడగలను కదా ఏదైనా జరిగినా నేను బయటికి అందరికీ నచ్చి చెప్పుకోగలను నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్లో నన్ను ప్రేమించకపోయినా నష్టం లేదులే వేరే వాళ్ళను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు కూడా లేదు అదేదో నీ దగ్గరే పడుంటే సరిపోతుందనుకున్నాను సిరీప్లేస్ని నేను ఎప్పటికీ రీప్లేస్ చేయలేను అని అనుకున్న ప్రతీసారి చాలా బాధగా అనిపిస్తుంది అలానే తను కూడా అదృష్టవంతురాలు కదా అని కూడా అనుకుంటున్నాను ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను వేలెత్తి చూపిస్తున్నావా ఇప్పుడేంటి తెలుసుకున్నావు కదా ఏం చేస్తావు వెళ్ళు మీ ఇంటికి వెళ్ళు నీ రూమ్లోకి వెళ్ళు కూర్చొని ఏడు ఇదే కదా నువ్వు చేస్తావు నేను వెళ్తాను వెళ్ళి అందరికీ చెప్తాను ఈ పెళ్ళి జరగదు ఎప్పటికీ జరగదు మనో ఎప్పటికీ నార్మల్ అవుతాడో తెలియదు నార్మల్ అయ్యాక పెళ్ళి చేసుకుంటాడో లేదో తెలియదు ఒకవేళ పెళ్ళి చేసుకున్నా నన్ను చేసుకుంటాడో లేదో అస్సలు తెలియదు అని నేనందరికీ చెప్తాను వెళ్ళు తెలిసింది కదా నీకు మొత్తం అని పవిత్ర ఏడుస్తూ చెప్పింది మనోజ్కి చాలా ఎక్కువ బాధ కలగడంతో ఏడుస్తూ అలానే రోడ్డు మీద పోవడంతో పవిత్రకి చాలా బాధేసి మనోజ్ బాధపడడం చాలాసార్లు చూసింది కానీ ఇంతలా ఏడవడం ఎప్పుడూ చూడకపోవడంతో మనసాగక దగ్గరికి వెళ్ళి మనోజ్ చేతిని పట్టుకొని ప్లీజ్ మనో ఏడవకు ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందని సిరియా ఇంటి అమ్మాయి అని తెలిసింది అంతే కదా కేవలం నువ్వు మళ్ళీ మొదటి నుండి బాధపడతావని తన గురించి ఆలోచించడం మొదలు పెట్టేస్తావని అందరూ నీకు తెలియకూడదనుకున్నారు అంతే తప్ప ఇంకేం లేదు ప్లీజ్ ఏడవకు అని పవిత్ర ఎంతో అభ్యర్థనగా చెప్పింది మనో చేడుస్తూ ఉంటే తన కణత మీద నరాలు కనిపిస్తూ తన పిడికిలి బిగించిన విధానం చూసి కాసేపు అలా వదిలేస్తేనే మంచిదని అనిపించి మౌనంగా తన చేతిని పట్టుకొని అలానే మోకాళ్ల మీద కూర్చుంది పదిహేను నిమిషాల వరకు మనోజ్ అసలు నార్మల్ అవ్వకపోవడంతో పవిత్ర మనోజ్ కన్నీళ్లు తుడుస్తూ ఇప్పుడు ఆ ఇంటి అమ్మాయి అని తెలిసింది అంతే కదా ఇకే మార్పు కనిపిస్తుంది అప్పుడు బాధపడ్డావు ఇప్పుడూ బాధపడుతున్నావు అంతే కదా నువ్వు సిరిని ప్రేమించిన విషయం డాన్కి కూడా రీసెంట్గానే తెలుసు పెళ్ళైన కొద్ది రోజులకి తెలిసింది నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది ఎవరైతే నీకు ఇంటిమేట్ చేశారో వాళ్ళే నీకు తెలియకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే నువ్వు బాధపడడం ఇష్టం లేక నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు ఇలా బాధపడతావని సిరి కూడా ఇవేవి నీకు తెలియకూడదు అని చెప్పింది అని పవిత్ర చెప్పింది మనోజ్ మెల్లగా తన ఏడుపుని తగ్గించి ఎక్కిళ్ళు పెట్టడంతో అలాగే చూస్తున్న పవిత్రకి సిరి ఎంత అదృష్టవంతురాలు ఇలాంటి ఒక మంచి అబ్బాయిని ప్రేమించినా పెళ్లి చేసుకొని లాంగ్ ఉండలేకపోయిందని చాలా జాలి కలిగి పవిత్ర లేచి మనోజ్ని బలవంతంగా లేపింది మనోజ్ దించిన తల ఎత్తకుండా అలానే ఎక్కిళ్ళు పెడుతూ ఉండడంతో పవిత్ర వెళ్ళి కారులో వాటర్ బాటిల్ తీసుకొచ్చి బలవంతంగా కొన్ని మంచినీళ్లు తాగించి నువ్వు ఇంటికి వెళ్ళు నేను డాన్ దగ్గరికి వెళ్తాను ఇక నువ్వు ఏమి ఆలోచించకు నువ్వు ఇందులో నుండి ఇప్పుడిప్పుడే బయటపడలేవని నాకు తెలుసు ఏం కాదు అని నీ బాధ తొందరగా తగ్గిపోతుందని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అని చెప్పను బికాస్ నువ్వు ఎంత ప్రేమించావో అంత బాధపడుతున్నావు ఇక ఈ బాధ చాలా రోజులు ఉండనే ఉంటుంది అది బాధ కాదు ప్రేమ దాని వద్దని నేనేలా చెప్పగలను పెళ్ళి ఇవన్నీ వద్దు మనం వద్దు నేనందరికీ నిదానంగా సర్ది చెప్తాను ఇది అస్సలు కరెక్ట్ కాదు నాకు ఇంతకటి వరకు ఒక చిన్న డౌట్ ఉండేది ఇప్పుడు బాగా అర్థమైంది నువ్వేది హర్ట్ఫుల్గా చేయలేవు నువ్వు ముందు నార్మల్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది ఆ తర్వాత నీ లైఫ్ మెల్లగా ఆలోచించవచ్చు నువ్వు ఇంటికి బయలుదేరు అని పవిత్ర అడుగులు వెనక్కి వేసింది మనోజ్ అలానే తలదించుకొని పవి సిరి ఎలా చనిపోయింది అని అడిగాడు ఆ ప్రశ్న అస్సలు ఊహించినది కావడంతో అప్పటికే ఇవన్నీ చెప్పడానికి తన మనసు చాలా చాలా బాధపడుతూ ఉండడంతో ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలో పవిత్రకి అర్థం కాలేదు కొత్తగా బాధపడేది ఏమీ లేదు చెప్పు అని మనోజ్ చూశాడు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని పవిత్ర డిసైడ్ అయి తన కన్నీళ్లు తుడుచుకుని చూడుమను నువ్వు ఏదో మాట్లాడాలంటే ఇంత దూరం వచ్చాను ఈ టైంలో ఒక అబ్బాయిని నమ్మి నేను ఇంతవరకు బయటికి రాలేదు కేవలం నీతో ఉంటే సేఫ్గా సెక్యూర్గా ఉంటానన్న హోప్తో వచ్చాను నువ్వు ఇక్కడికి వచ్చాక నన్ను ఇబ్బంది పెడుతున్నావు టార్చర్ పెడుతున్నావు నాకు వీటికి ఆన్సర్ తెలీదు నీకు తెలుసుకోవాలి అని ఉంటే నేరుగా వెళ్ళి నీ చెల్లిని అడుగు లేదా నీ బావని అడుగు నన్ను కాదు అడిగిన ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పేశాను చెప్పాను కదా ఇక ఇంటికి బయలుదేరు నేను వెళ్తున్నాను అని పవిత్ర అడుగు వెయ్యబోతుంటే మనోజ్ తన చేతిని పట్టుకుని ఆపేశాడు పవిత్రకి చాలా కష్టంగా అనిపించి తన చెయ్యి వైపు చూసి మనోజ్ వైపు చూసి ఆ చేతిని గట్టిగా విదిలించడానికి ట్రై చేస్తూ డోంట్ టచ్ మీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా నన్ను ఇష్టపడడం లేదు కదా ఎందుకునూ నన్ను ముట్టుకుంటున్నావు నన్ను ఇష్టపడకుండా ప్రేమించకుండా నన్ను ఒకడు ముట్టుకుంటే అది నాకు నచ్చదు అలా చేస్తే యాసిడ్ పోసుకోవాలనిపిస్తుంది వదులు అని చేతిని విదిలించి చూడు ఇప్పుడు కనుక నువ్వు నన్ను ఫోర్స్ చేయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నా మొండితనం గురించి నీకు బాగా తెలుసు కదా అని పవిత్ర చెప్పి అక్కడి నుండి వేగంగా అడుగులు వేస్తూ వెళ్తూ చాలా ఏడుపొచ్చేయడంతో అలానే ఏడుస్తూ వెళ్ళిపోయింది మనోజ్ అలాగే రెండు నిమిషాల పాటు ఉండిపోయాడు ఆ తర్వాత తల తిప్పి చూడగా పవిత్ర కనిపించకపోవడంతో వెంటనే కార్ని టర్న్ చేసుకుని వెళ్ళగా పవిత్ర రోడ్కి పక్కన కూర్చొని మొకాళ్ల మధ్య తలని దాచేసి ఏడుస్తూ ఉండడం చూసి వెంటనే కార్ ఆపాడు కారు శబ్దం విన్న పవిత్ర తల పైకెత్తి మనోజ్ రావడం చూసి వెంటనే లేచి అక్కడి నుండి ముందుకు కదిలింది మనోజ్ వేగంగా వెళ్ళి పవిత్రకి అడ్డుగా నిలబడి ఎక్కడికి వెళ్తున్నావు టైం ఎంతో తెలుసా నీకు అని అన్నాడు మనో నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు నా గురించి బాధ కాదు నీకు కేవలం నీకు సిరి ఎందుకు చనిపోయిందో తెలియాలి అంతే కదా నేను చెప్పాను కదా నాకు తెలియదు నువ్వు తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి డాన్ని అడుగు దయచేసి నాకు మాత్రం అడ్డు తప్పుకో నిన్ను చూడాలంటే కూడా నా మనసుకి కష్టంగా ఉంది నీతో మాట్లాడబుద్ధి కావట్లేదు అని తలదించుకొని చెప్పింది పవి ప్లీజ్ పవి కారెక్కు అని మనోజ్ అన్నాడు మనో టెన్షన్ పడకు నేనేమీ నిన్ను తప్పుగా అనుకోవట్లేదు నువ్వు బలవంతంగా మంచిగా మాట్లాడక్కర్లేదు నువ్వు చెడ్డవాడివి అని నేను అనుకోను నువ్వు చాలా మంచివాడివి నీ పరిస్థితులు నీకలా ఉన్నాయి ఇకపోతే నేనేమీ బాధపడట్లేదు నువ్వు నా విషయంలో ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు దయచేసి నా మీద జాలి మాత్రం చూపించకు అన్నిటికన్నా చాలా కష్టమైంది ఏంటో తెలుసా ఒకరి మీద జాలి చూపిస్తూ ఉంటే తట్టుకోవడం మనం అని కన్నీళ్లు తుడుచుకొని నేను వెళ్ళిపోతాను రోడ్డు చాలా దగ్గర ఆటో ఎక్కితే పది నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటాను అని పవిత్ర చెప్పింది పవి నేను చెప్తున్నాను కదా నా మాట వినవా ప్లీజ్ కారెక్కు అని మనోజ్ అడిగాడు వినను అస్సలు వినను వినాలి అని కూడా నాకు లేదు ఎందుకు వినాలో ఒక కారణం చెప్పు సరే సూటిగా అడుగుతున్నాను సమాధానం చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా అని పవిత్ర అడిగింది అందుకు మనోజ్ మౌనంగా ఉండడంతో పవిత్ర విరక్తిగా నవ్వి లేదని నాకు తెలుసు నువ్వు ఇంకా సిరి ప్రేమలో నుండి బయటపడలేదు కాకపోతే కేవలం నీ వల్ల సఫర్ అవుతున్నానని నా మీద జాలి పడ్డావు ఆ జాలి పెళ్లి వరకు తీసుకొచ్చింది బాధపడకు మనకేమీ ముహూర్తాలు కుదిరిపోలేదు జస్ట్ మాటలే జరిగాయి ఇష్టం లేకుండా వేరే వాళ్ళ లైఫ్లోకి ఎప్పుడూ వెళ్ళకూడదు నిజానికి ఈ విషయం నేను కాస్త ముందుగా గ్రహించి ఉంటే బాగుండేది తప్పు నాదే పెళ్లి చేసుకుంటానని అనగానే ఇంకేదీ ఆలోచించలేకపోయాను కానీ ఇప్పుడు నేను నిన్ను బాగా అర్థం చేసుకున్నాను మనం నువ్వు నీ లైఫ్లో ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు నాకు తెలిసి సిరి గురించి బాధపడటం కూడా నీకు ఇష్టమే అని నాకు బాగా అర్థమైంది ఆ ఇష్టాన్ని నేను తీసేయలేను ఎందుకంటే నువ్వు ఇష్టంగా చేసే పనిని నేను వద్దు అని చెప్తే అది రేపు నీకు కష్టంగా మారిపోతుంది ఇదంతా కరెక్ట్ కాదు నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నా గురించి ఆలోచించాల్సిన పనే లేదు ఇది వరకు మనోజ్ పవిత్ర జస్ట్ ఫ్రెండ్స్ అలాగే ఉందాం అడ్డు తప్పుకో నేను వెళ్తాను అని పవిత్ర చెప్పింది మనో జరగకుండా అలానే ఉండడంతో పవిత్ర తప్పుకొని వెళ్ళబోతుంటే తన చేతిని పట్టుకొని ఆపి పవి నేను నీకు చెప్పాను కదా నేను నిన్ను ప్రేమించట్లేదు కానీ ఇష్టపడుతున్నానని అవును కోప్పడ్డాను సీరియస్ అయ్యాను పిచ్చి పిచ్చిగా మాట్లాడాను నేను బాధపడుతున్నానని నీకు తెలుసు కదా ఇవేవీ నేను ఎవరి దగ్గర చేయలేకపోతున్నాను అర్థం చేసుకోవచ్చు కదా నన్ను నాకు తోడుగా ఉంటానన్నావు ఉండడం అంటే ఇలా మధ్యలో నన్ను వదిలేసి వెళ్లడమా చనిపోయిన సిరికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు తను చనిపోయాక నన్ను వదిలేసింది నువ్వు ఈ కారణాన్ని చూపించి వదిలేస్తున్నావు అని మనోజ్ అన్నాడు పవిత్రకి చాలా బాధేసింది కానీ మనోజ్ ప్రవర్తనను గుర్తు చేసుకొని మను నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను నువ్వు కూడా కరెక్ట్గానే ఉన్నావు మనం కలిసి ఉండడం అంటే కష్టమే నువ్వు రేపటి రోజు బాధపడుతుంటే నేను వద్దంటే నీకు ఖచ్చితంగా కోపం వస్తుంది మన ఇద్దరి మధ్య దూరం వస్తుంది దానికన్నా ఇలా ఉండడం మంచిది కదా అని పవిత్ర చెప్పింది ఎందుకు ఎందుకు కోప్పడతాను నేను ప్రశ్నలు వేస్తే పారిపోతావా సమాధానం చెప్పొచ్చు కదా నేను బాధపడితే ఓదార్చొచ్చు కదా మొదటిసారి నేను సంజు ఇంటికి ఉదయమే వెళ్లాను అక్కడ అణువణువు నాకు సిరి కనిపించింది ఎలా అంటే తను ఇంట్లో ఎవరిని చూపించకపోయినా తన ఐడెంటిటీ చెప్పకపోయినా తన ఇంట్లో ప్రతి ఒక్కటి నాతో ఫోటో తీసి షేర్ చేసేది ఇప్పటికీ నా గ్యాలరీలో అవన్నీ ఉన్నాయి అవన్నీ పొద్దున ఇంట్లో కనిపించాయి నేనప్పుడే ఫిక్స్ అయిపోయాను సిరి ఆ ఇంటి అమ్మాయని కానీ మన పెళ్లి మాటలు జరుగుతున్నాయి నేను డిసప్పాయింట్ అయితే నీకు తెలిసిపోతుంది ఆలోచనల్లో పడిపోతావని వీలైనంత వరకు నార్మల్గా ఉండడానికి ట్రై చేశాను కానీ నువ్వు కనిపెట్టేశావు నీతో షేర్ చేసుకుంటే బాధ పోతుందని బయటికి వెళ్దామని చెప్పాను కానీ డిన్నర్కి వెళ్ళాక మరోసారి రీచెక్ చేయాలనుకున్నాను ఇల్లు చూడాలన్న నెపంతో సంజుతో కలిసి వెళ్తూ ఉండగా సిరి రూమ్ దగ్గర ఆగాను అది తన రూమ్ అని నాకు తెలుసు ఎలా అంటే తన డోర్ మీద రాసిన ఆ లెటర్స్ని నేను ఎలా మర్చిపోగలను ఆ స్టిక్కర్ని స్వయంగా నేనే తనకి కొనిచ్చాను అది మాత్రమే కాదు ఇంకా చాలా చాలా సిరి ఆ ఇంట్లో పుట్టి పెరిగిందని నాకు అర్థమయ్యాక సంజయ్ సమాధానాలు విన్నాక తను దాచడానికి ప్రయత్నిస్తున్నాడని క్లియర్గా అర్థమయ్యాక ఎలా తిండి తినగలను పక్కనే నువ్వు ఉన్నావన్న ఆలోచన నా మనసుకు తెలుస్తున్నా ఆ క్షణం నేను నీ గురించి ఆలోచించలేకపోయాను ఇకపోతే ఆ క్షణం నీ మీద కోపం కూడా వచ్చింది నీతో అన్నీ మాట్లాడాను ఏవైతే నా మనసులో గూడు కట్టుకొని ఉండిపోయాయో అవన్నీ నీతో షేర్ చేసుకున్నాను కానీ నువ్వు నోరు తెరిచి సిరి గురించి ఒక మాట కూడా చెప్పనందుకు కోపముచ్చింది ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అని అనిపించింది నాతో ముందే చెప్తే బాగుండేది కదా అనిపించింది చాలా నెమ్మదిగా అడగాలని దారి పడువునా అనుకుంటూ వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక తెలీదు అని నువ్వు చెప్తుంటే నీకు నిజంగా తెలిసే ఉంటుంది అని నాకు గట్టి నమ్మకం కలిగింది అందుకే ఒట్టు వేయమన్నాను వెయ్యకుండా చెప్పావు కానీ ముందే ఎందుకు చెప్పలేదు అన్న ఫీలింగ్ కలిగింది అందరూ మోసం చేయడం వేరు నా అనుకున్న మనిషి మోసం చేయడం వేరు కదా అలా అని నువ్వు తప్పు చేశావని అనలేను కారణం నా కోసమే దాచావని నాకు తెలుసు అయినా కూడా మెంటల్ ప్రెషర్ అలా ఉంది నిన్ను అడగాలి అని మనసు చెప్పింది ఇకపోతే ఎందుకు అంత పెద్ద డెసిషన్ తీసుకుంటున్నావు వెళ్ళిపోతానంటావు నా గురించి ఆలోచించద్దు నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అంటావు ఎందుకు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు ఓ సిరి ఎలా చనిపోయిందని అడిగాను కదా అందుకే కదా ఇలా మాట్లాడుతున్నావు నీకు తెలుసు కానీ చెప్పవు అందుకోసం ఇవన్నీ మాట్లాడుతున్నావు ఇందాక నేను ఏడుస్తూ ఉంటే ఒక్క క్షణం కూడా నువ్వు నాకు దూరంగా ఉండలేక నా దగ్గరకు వచ్చేశావు కానీ ఇప్పుడు సిరి ఎలా చనిపోయింది అని అడిగిన వెంటనే నీ కోపం వచ్చేసింది ముట్టుకోవద్దన్నావు వెళ్ళిపోతానన్నావు అంటే నీకు చెప్పడం ఇష్టం లేదు అంతే కదా అని మనోజ్ అడిగాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అది చేశాను ముచ్చట్లకి ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అర్థమైంది కదా ఇక మనోజ్ పవిత్ర కాన్వర్జేషన్ నెక్స్ట్ పార్ట్లో కూడా ఉంటుంది రియాక్షన్ ఏంటి అసలు ఎలా ఉంటుంది ఏంటి అండ్ మనోజ్ రియల్గా ఎంతగా లవ్ చేశాడో అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి మనం ఏమీ ఆశించకుండా పూర్తిగా మన ప్రేమని అందించి వాళ్ళ నిజమైన ప్రేమని కనుక అందుకొని ఉంటే ఆ ప మనిషి పరిస్థితి లేనప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇక్కడ మనోజ్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అండ్ అలాంటి వాళ్ళని మనం వదిలేయకుండా ఎవరినో ప్రేమించిన వాడిని ఎందుకు పట్టించుకోవాలి అనుకోకుండా పవిత్ర ఎలా అయితే ఓదార్పుని అందించిందో అలా ఒక మంచి వాళ్ళకి మనం హెల్ప్గా ఉండొచ్చు అది ఫ్రెండ్గా కావచ్చు ఎలా అయినా కావచ్చు బట్ అలాంటి వాళ్ళని మనం కేర్ చేయాలి బికాస్ డిప్రెషన్ ఇలాంటివన్నీ రాకుండా సో రియల్ లైఫ్లో కూడా ఎవరైనా ఇలా ఇంత సఫర్ అవుతూ ఎవరైనా మీకు కనిపిస్తే వెళ్ళి మీ చేతిని అందించి సపోర్ట్ చేయండి ఏం కాదు లైఫ్ ఇంకా ఉంది చాలా ఉంది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ పర్సన్ ఒక మంచి మెమరీగా ఉండాలి అంతే అన్న నాలుగు మాటలు చెప్తే చాలు ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి ఓదార్పు అవసరం కానీ వద్దు ఒంటరిగా ఉండాలంటారు బట్ ఓదార్పుని ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు బికాజ్ అది వాళ్ళకి ఆ టైంలో లోటు ఎక్కువగా ఉంటుంది కదా సో ఆ పర్సన్ తాలూకు జ్ఞాపకాలని తగ్గించే ప్రయత్నం చేసి వాళ్ళని నార్మల్ చేయడానికి ట్రై చేస్తున్న పర్సన్ని ఆ టైంలో చాలా చాలా కోరుకుంటారు సో ఇది ముచ్చట ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడుకుంటే నాతో నేను వండిపో చాలా చాలా నచ్చింది అన్నారు ఏంటబ్బా మీరు స్టోరీని ఎం చేయమని ఒకప్పుడు నన్ను చంపేశారు ఇప్పుడేమో ఎండే ఎండే చేయొద్దు ప్లీజ్ దాన్ని ఇంకొంచెం పొడిగించండి సాగర్కి దీపాకి ఇంకా పెళ్ళి చేయాలి కదా చాలా స్టోరీ నడిపించవచ్చు ఉంది ఇంకా అంటే స్టోరీని ముందుకు తీసుకెళ్లే అంత బేసిక్ పాయింట్స్ ఇంకా ఉన్నాయి కదా అట్లా చెప్తున్నారు ఏం చేయమంటారు నన్ను మీరే చెప్పండి అటు అంటే ఇటు ఇటు అంటే అటు అప్పటికి మీరు గమనించారో లేదో స్టోరీ చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అండ్ మధు అండ్ దేవాన్షి మధ్య మంచి బాండింగ్ చూపిస్తున్నాను ఎందుకు అంటే వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్న టైంని నేను అస్సలు చూపించలేదు బాగా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను ఇప్పుడు ఇంత సాఫ్ట్గా ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే వన్ ఆఫ్ ద రీజన్ అది ఒక బ్యూటిఫుల్ బాండ్లో మనం అన్ని ఎమోషన్స్ని చూపించాలి అలా ఎమోషన్స్ని చూపిస్తేనే అది ఫుల్ఫిల్ అయిన టు ఫీలింగ్ వస్తుంది ఇక్కడ మధు దేవాంష్ మధ్య మొదటి నుండి గిల్లి కజ్జాలు ఉన్నాయి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు సమస్యలు మొదలైపోయాయి అక్కడ నుండి వాళ్ళు హ్యాపీగా ఉన్న టైం చాలా తక్కువ ప్రెషర్స్ ఎక్కువ సో ఆ హ్యాపీ టైంని నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇక రాత్రికి రాత్రి ఏం జరిగిందంటే ఆ రాత్రి ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలీదు ఇప్పటి వరకు అయితే రాలేదు ఇక మధు ప్రెగ్నెంటా అంటే నాకు తెలియదు నెక్స్ట్ పార్ట్లో అసలు తనకి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది ఏంటి అన్నది మనం చూద్దాము ఇక రాబోయ్ చందమమ్మ విషయానికి వస్తే మాత్రం ఫ్యాంటాస్టిక్ కమెంట్స్ అసలు ఈ అప్డేట్ వల్ల మంచి మెసేజ్ ఇచ్చారు ఇంతకంటే ఏం చెప్పలేనన్న కమెంట్ వచ్చింది ఎస్ అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఓ హో మంచి అప్డేట్ ఇచ్చాను ఓకే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు సో హ్యాపీ కమెంట్స్ అయితే మాత్రం అద్రగొట్టేశారు మంజుని నార్మల్ చేయడం కానీ రేవంత్ పూజ మాట్లాడిన మాటలు అన్నీ బాగున్నాయని చెప్పారు వెరీ 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 హ్యాపీ ఇంకా అంతే వచ్చేట్లు ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్